వదిలేయటం అసెంబ్లీకి రాకపోవటం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు వచ్చేసి నువ్వు మీసం మెలేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత ఉంది, ఆ తర్వాత అచ్చం నాయుడు గారి పాత్ర ఎంత ఉంది అనేది క్లియర్ కట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల. ఈ 23 మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడొచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళ ఇష్టానికి రెచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేము ఉండేది 151 మంది. మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక అద్భుతమైన వేదిక అసెంబ్లీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఏడుపులు గొగ్గోలు పెడుతూ మొత్తం టోటల్గా లేనిదిగాడ సింపతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఏడుపులు ఎందుకు, అసెంబ్లీ సాక్షిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారని ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ చేస్తే మీరు చర్చికి రాండి అని మేము ఆహ్వానిస్తూ ఉంటే, ప్రశ్నోత్తర టైం ఉన్నాయి మీరు రాన్ని మాట్లాడండి అంటూ ఉంటే, లేదు ప్రశ్నోత్తర టైం అవసరం లేదు, అంటే ప్రజల కష్టాలు నష్టాలు మీకు అవసరం లేదు. సరే, మీకు జరిగిన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ మీరు అంటున్నారు, రాండి చర్చికి రాండి చర్చిస్తాం అని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తూ అసెంబ్లీ వేదికగా రాండి చర్చకంటే మీరు చర్చికి రారు, భయపడతారు. కారణం మీరు చేసిన అనేకమైన అక్రమాలు, దొంగతనాలు, కట్టుకొతలు, క్రియేషన్లు, డోలా కంపెనీలు, అక్రమ కంపెనీలు అన్నీ బయటపడతాయని చెప్పేసి ఏం మీకు ఈడీ ఇచ్చింది వాస్తవమే కదా, ఐటీ ఇచ్చింది వాస్తవమే కదా, బోగస్ కంపెనీలు నిర్మించింది వాస్తవమే కదా, లేనిది ఉందంటే క్రియేట్ చేసిన వాస్తవమే కదా. సో ఎక్కడ ఇన్ని బయటపడతాయని చెప్పేసి మీ యొక్క ఆందోళన. చర్చికి రారు, అసెంబ్లీని సరిగా ఉపయోగించుకోరు. నిజంగా మీరు నిష్పక్షపాతంగా ఉంటే, మీకు ధర్మంగా అనిపిస్తుంటే, అక్రమ అరెస్ట్ అని ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో బయట మీ ఎల్లో మీడియా, నిజంగా మీకు దొమ్మ ధైర్యం ఉంటే చర్చించుంటే అన్నీ బయటపడతాయి. మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం, ఆ వేదికను వాడుకోండి అని. కానీ ఎక్కడ లేకుండా భయపడిపోయేసి మొత్తం టోటకు భయపడిపోయి
మీరు రకరకాల ప్రయత్నం చేస్తారు అంటే అసెంబ్లీలో ఏదైతే ఉన్నాయో ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా జరిగే ఎటువంటి ఎక్కడకడ లేకుండా స్పీకర్ పైన దాడి సహసర శాసన సభ్యుల పైన చవాకులు కామెంట్స్ అంటే దీని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్క తప్పించుకోలేదు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని తెలుగుదేశం పార్టీ స్వయాన ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు స్వయాన వాళ్ళే ఒప్పుకున్నారు మేము తప్పు చేశాం కాబట్టి మేము ఏమను మాట్లాడాలి చర్చలో ఏం చర్చించాలా ఎక్కడ దొరికిపోతామో ఎక్కడ తెలుగుదేశం పార్టీ బదనం అయిపోయిందో ఆల్రెడీ బదనం అయిపోయింది అనేది మీరు అంటారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబి శంకర్ అడగాల మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హౌస్లో సిబిసి ఎంక్వైరీ అడగాల మేము ఖచ్చితంగా ఈ వేదికపైన సిబిఐ ఎంక్వైరీ మేము వేసిన రెడీగా ఉన్నాం కానీ అటువంటివి ఏమీ లేకుండా మీరు ఎక్కడ బయటపడతాడో ఎక్కడ దొంగతనాలు ఈ మోసాలు అక్రమాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అనేకమైన ఆయన ఘనతలు బయటపడతాయని చెప్పేసి మీరు బయటపడి చర్చకు రాకుండా తోకముడిచే పరిస్థితి ఉన్నది అవి మీరు నిజంగా చర్చకు వచ్చి మీరు మేము మీ ప్రభుత్వం చేసిన తప్పు మేము తప్పు చేయలేదంటే మీరు చర్చ కానీ పట్టుంటే అప్పుడు మీరు తొడలగొట్టాలా మీసాలు తిప్పాలా ఏమి లేకుండా టోటల్గా ఏదో సినిమాల్లో డైలాగులు మాదిరి బయట చెప్పుకోవడం అనేది ఇది కాదు కానీ ఇప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే ఇక వేదికలు ఉపయోగించుకోండి మీరు తప్పు చేయలేదంటే రాండి చర్చ సిద్ధం మేము చర్చకు ఆహ్వానిస్తున్నాం కదా బీఎస్సీ గారు రమ్మని చెప్పినాం అయినా కూడా మీరు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడెక్కడగానే ప్రజల్లో కూడా మీకున్న విశ్వాసం పోతుంది మీకు విశ్వాసం కోల్పోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చక్కగా అనేకమైన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఈ రాష్ట్రం జరుగుతున్నాయి ఎందుకంటే ఒకటే గమనించాలా కక్షసాధింపు ఎక్కడే కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కక్షసాధింపు లేదు గడిచిన 4 సంవత్సరాలు మీరు చూసినారా మాకేమైనా కక్షసాధింపు ఉంటే గతంలో ఎప్పుడో చేస్తున్నారు కానీ ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా ఆ దురుద్దేశం ఆ ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేదు అందుకే తన పని చేసుకోబోతుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఐటీ కంపెనీ కానీ ఈడీ కానీ అదేవిధంగా సిఈడీ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు నోటీస్ ఇచ్చారు అన్నిటిపైన మీ పైన ఉన్నాయి ఈరోజు ఇన్నర్ రోడ్డు కానీ అసైన్ ల్యాండ్స్ కానీ అనేకమైన భూకంపంలో కానీ అన్ని ఒకటిగా వరుసగా బయటపడతాయి అందుకే మీరు చర్చికి రావాలంటే భయపడుతున్నారు భయపడి పారిపోతున్నారు ఆ ఊరికే వచ్చే గొడవ చేస్తే కొద్దిగా హెడ్డింగ్స్ కోసం సెన్సేషన్ కోసం మీడియా దీనికోసం దానికోసం తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చికి రావాలా చర్చిలో మీరు చేసిన తప్పులన్నీ బయటపడతాయని భయపడి తోకమర్చిపోతున్నారు తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శాసనసభలో తెలుగుదేశం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ప్రజలు ఈ రాజకీయాల మీదనే విరక్తి చెందే పరిస్థితి స్పీకర్ పోడియంను దాడి చేయటం అక్కడ గ్లాసు అద్దాలు పగలగొట్టే కార్యక్రమం చేయటం మేసాలు మెలివేయటం ఛాలెంజీలు విసరటం ఎస్ అసెంబ్లీకి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ జ్వరంతో బాధపడుతున్నా చర్చిద్దామని ఆయన కూడా అసెంబ్లీకి వచ్చాడు ఇవాళ మీరు ఏదైతే కోరుతున్నారో ప్రాపర్ ఫార్మాట్లో రండి అని స్పీకర్ గారు చెప్పారు ఖచ్చితంగా ఈరోజు స్కిల్ స్కామ్ గురించి డిస్కషన్ చేయాలని చెప్పి అందరం కూడా భావించాం ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాలి ప్రజలకు కూడా ఎందుకు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు అనేది తెలియ చెప్పాలని ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అయితే ఇవన్నీ జరగకుండా అడ్డుకోవాలి శాసనసభ వాస్తవాలు బయటికి రాకూడదనే ఒక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోడియం ఎక్కి స్పీకర్ని అవమానపరుస్తున్నారు తప్ప సభని అవమానపరుస్తున్నారు తప్ప వాస్తవాల జోలికి ఎవరు వెళ్ళట్లేదు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి చంద్రబాబుని అరెస్ట్ చేయకూడదు చంద్రబాబు నిప్పు లేదా చంద్రబాబు అభివృద్ధి చేశాడని చెప్తున్నాడు తప్ప ఎవరైనా ఈ స్కిల్ స్కామ్ గురించి ఇది తప్పులు ఉన్నాయని ఎవరైనా చెప్తా ఉన్నారా స్కిల్ స్కామ్ గురించి ఎవరో మాట్లాడలేదు ఎస్ ఈ స్కిల్ స్కామ్లో ఇచ్చిన జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు ఎంఓఈని మాత్రం ఇంప్లిమెంట్ చేశారు గుజరాత్ మోడల్ చెప్తా ఉన్నారు గుజరాత్లో జరిగిందని చెప్పి గుజరాత్లో అప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 85 కోట్లు రిలీజ్ చేసింది ఈ స్కిల్ స్కామ్లో దాదాపు సీమెన్స్ కంపెనీ 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం 85 కోట్లు రిలీజ్ చేసింది ఇక్కడ కనీసం సీమెన్స్ కంపెనీ రూపాయి కూడా పెట్టకుండా 371 కోట్లు ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇది గుజరాత్కి గుజరాత్లో జరిగిన అంశం ఏంటి ఇక్కడ రాష్ట్రంలో జరిగిన అంశం ఏంటి ఈ రెండింటి మధ్య తేడా ప్రజలు గమనించాలి ఈరోజు దాన్ని గమనించాలి శాసనసభలో దాన్ని మేమంతా కూడా చర్చించాలని చెప్పి ఈరోజు అందరం కూడా వస్తే ఈరోజు కేవలం
వాళ్ళు మాట్లాడేది చంద్రబాబు నిప్పు, చంద్రబాబుని అరెస్ట్ చేయకూడదు, అభివృద్ధి చేశాడని చెప్తా ఉన్నాడు. కానీ తప్పు చేయలేదు అని చెప్పి ఎవరైనా చెప్పారా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరకలేదా? అడ్డంగా దొరికి హైదరాబాద్ను వదిలేసి పారిపోయి రాలేదా? చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్పు చేయలేదు? ఇప్పటికైనా చెప్పాడు ఆ గొంతు స్వరం నాది కాదు అని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాతైనా ఒక్కసారైనా చంద్రబాబు చెప్పడం జరిగిందా? ఈ విషయంలో కూడా అంతే, ఫైబర్ నెట్ కేసులో కూడా అంతే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయని ఈరోజు భయపడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో వేరే ఈ యొక్క అంశాన్ని పక్కదారు పట్టించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు రెడీ అయ్యి వచ్చారు. కానీ దీని మీద చర్చిస్తాం ఖచ్చితంగా. శాసనసభలో ఈ 5 రోజుల్లో ఆయన చేసిన స్కాములన్నిటి గురించి కూడా చర్చిస్తాం, ఖచ్చితమైన సందేశాన్ని ప్రజలకు పంపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.